Hi friends, welcome to NSK Learning. So, Telangana Prabhutvam Upadhyaya Postula Bhartiki Sambandhinchi Arthika Shaka Anumathulu Ivvadamto Patuga Ye Jillalo Enni Vacancies Unnayanatuvanti Spashtamainatuvanti Pattikanu Kuda Release Cheyadam Jarigindi. So, Deeniki Sambandhinchinatuvanti Amshalanni Kuda Ee Videolo Manam Chuddam. Aithe Ee Videolo Manam Postula Vivaralaku Sambandhinchina Details Chusukone Mundu So, Details Chuse Mundu ఒక విషయాన్ని విద్యార్థులకు నిరుద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. సో గతంలో వచ్చినటువంటి డిఎస్సీలతో పోలిస్తే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి డిఎస్సీలతో పోలిస్తే సో ఇప్పుడు ప్రకటించిన పోస్టులు అయితే చాలా చాలా తక్కువ. సో ఇది మనం ఊహించినటువంటి పరిణామం. సో 13,000 పోస్టులకి నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రకటించి తర్వాత 9,000 పోస్టులు అని చెప్పి ఇప్పుడు కేవలం 5,089 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసింది. సో ఇంత తక్కువ పోస్టులు ఇంతవరకు డిఎస్సి చరిత్రలోనే ఎప్పుడూ రాలేదు. అయితే మరి మరొక హోప్ ఏంటంటే ప్రమోషన్స్ ప్రక్రియ గనక పూర్తయినట్లయితే సో అందులో వచ్చేటువంటి వేకెన్సీస్ కూడా ఇందులో కలుపుతామని చెప్పేసని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నట్టుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. అధికారిక సమాచారం అయితే ఇంతవరకు ఏం లేదు. కానీ ఈ పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల కావడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సో మనం ముందుగా ఒక్కొక్క జిల్లాల్లో పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయని చెప్పిన తర్వాత నేను మీకు కొన్ని స్పష్టమైనటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో ముందుగా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కనుక మనం చూసినట్లయితే సో నమస్తే తెలంగాణలో డిఎస్సికి లైన్ క్లియర్. సో డిఎస్సికి లైన్ క్లియర్ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో డిఎస్సికి లైన్ క్లియర్. సో 5,089 టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం. 5,089 టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం అనేది తెలియజేసింది. సో త్వరలోనే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చే అవకాశం ఉంది. 3 రోజుల పాటు డిఎస్సి ఎగ్జాము నిర్వహిస్తారు. సో పరీక్షలో 80 మార్కులు 160 ప్రశ్నలు. సో డిఎస్సిలో మనకి ఉండేటటువంటి 80 మార్కులు 160 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 0.5 మార్క్ ఉండడం జరుగుతుంది. అలాగే గతంకి ఇప్పటికీ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి చేంజ్ ఏదని చెప్పేసి అంటే పరీక్ష అనేది ఆన్లైన్లో నిర్వహించడానికి ఆలోచిస్తున్నారు. పరీక్ష అనేది ఆన్లైన్లో నిర్వహించేందుకు యోచిస్తున్నారు, ఆన్లైన్లో కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసని ఇక్కడ ఆన్లైన్లో నిర్వహించడం సాధ్యమవుతుందా సాధ్యం కాదనే విషయాల్ని వచ్చినటువంటి అప్లికేషన్స్ బట్టి ఇప్పుడు గురుకుల ఎగ్జామినేషన్స్ ఎలాగైతే ఆన్లైన్లో నిర్వహించారో సో మరి టీచర్ పోస్టులు కూడా ఆన్లైన్లో నిర్వహించేటువంటి ఆలోచన చేస్తున్నామని చెప్పేసని ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఇది నమస్తే తెలంగాణలో పత్రికలో వచ్చినటువంటి న్యూస్. అదేవిధంగా మరి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి చూసినట్లయితే ఖాళీల వివరాలు. సో ఉపాధ్యాయ పోస్టులకి భర్తీకి ఖాళీల వివరాలు. సో ఈసారి మనం కనుక తీసుకున్నట్టయితే సో జిల్లాల వారీగా మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ జిల్లా సో స్కూల్ అసిస్టెంట్ 54. సో ఈ స్కూల్ అసిస్టెంట్లో మనకి 54 పోస్టుల్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి అంటే 5 సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సు, అదేవిధంగా బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్. సో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీషు ఉంటాయి. సో ఈ అన్ని సబ్ పోస్టులకి కలిపి 54. మరి అదేవిధంగా మరొక జిల్లా ఆసిఫాబాద్. సో ఆసిఫాబాదు 49 స్కూల్ అసిస్టెంట్స్ మొత్తం 49. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఉమ్మడి జిల్లాలు ఉండేటప్పుడు కూడా రిక్రూట్మెంట్స్ వచ్చేటప్పటికి ఒక జిల్లా తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు కలిపి 150 నుంచి 200 వరకు ఉండేవి. అన్ని సబ్జెక్టులు కలిపి ఒక జిల్లాకి 150 నుంచి 200. సో అది గరిష్ట 100 నుంచి 150, 150 నుంచి 200 మధ్యలో అన్ని సబ్జెక్టులకు కలిపి ఉండేవి. సో ఒక సబ్జెక్టుకు వచ్చేటప్పటికి 15, 18, 20 అలా వచ్చాయి. సో అందులో మళ్ళీ ఓపెన్ కేటగిరీకి 6 పోస్టులు 7 పోస్టులు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. సో మనం ఆదిలాబాద్ జిల్లాయి తీసుకున్నాం. సో ఆదిలాబాద్ జిల్లాలో సో పూర్వపు ఆదిలాబాద్ జిల్లాని ఇప్పుడు 4 జిల్లాలుగా విభజించారు. సో పూర్వపు ఆదిలాబాద్ జిల్లాని ఇప్పుడు 4 జిల్లాలు విభజించారు. సో అందులో ప్రధానంగా తీసుకుంటే 1 ఆదిలాబాదు, అలాగే
आसिफाबाद अलागे निर्मल अदे विधा मंचिर्याल सो मन की उम्मडी जिल्लालुगा उंडेटप्पुडु ఒక్కొక్క జిల్లాకి 250 నుంచి 300 వరకు ఎస్జీటీ పోస్టులు 200 పైన 300 వరకు ఎస్జీటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ కు వచ్చేటప్పటికేమో 100 నుంచి 150 200 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు ఉండేవి 100 నుంచి 200 వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకి ఉండేవి సో మరి ఇప్పుడు ఇలా మన 33 జిల్లాల అయిన తర్వాత తీసుకున్నట్లయితే సో డిఫరెన్స్ మీకు చెప్తాను యాక్చువల్ గా టోటల్ నంబర్ లో ఇప్పుడు తక్కువే వచ్చింది सो उन्न दांट्लो कूडा मीकु मनं तीसुकुन्नट्लयिते आदिलाबाद जिल्ला स्कूल असिस्टेंट तीसुकुन्नट्लयिते 54 मरी आसिफाबाद 49 मरी निर्मल 16 बागा तक्कुव अत्यंत तक्कुव मरी मंचिर्याल 38 सो मोत्तंगा तीसुकुन्नट्लयिते स्कूल असिस्टेंट पोस्टुलु सो 54 प्लस 49 103 119 अलागे 157 अटे उम्मडी जिल्लालो मनकि इंतकु मुंदु कूडा स्कूल असिस्टेंट पोस्ट इलागे उंडि सो 150 पोस्ट उंटे ओक सब्जेक्ट कि 25 30 अला वच्चेदि सो अला वच्चेप्पुडु 25 30 वच्चेटप्पुडु ओपन कैटगरीकि 9 8 अलागा पोस्टुलु वच्चेवि सो स्कूल असिस्टेंट परिस्थिति एप्पुडु आ विधंगाने उंटुंदि ఇప్పుడు జిల్లాలు చిన్నవయ్యాయి కాబట్టి పోస్టుల సంఖ్య కూడా తగ్గుతుంది సో మీకు ప్రిపరేషన్ అనేది కాంపిటీషన్ కూడా మీకు తగ్గడమే జరుగుతుంది సో కాబట్టి ఇందులో అసాధారణమైన ఓవరాల్ గా పోస్టుల సంఖ్య తక్కువ అది ఇందులో ఎటువంటి సందేహం లేదు బట్ ఉన్న పోస్టుల్లో కూడా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పోటీ పడగలిగేటువంటి పరిస్థితి అదే ఎస్జీటీ పోస్టులు తీసుకుందాం సో ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి సో 206 ప్లస్ 214 అంటే 200 420 అలాగే మరి మంచిర్యాల 58 478 మరి నిర్మల్కి వచ్చేటప్పటికేమో 91 సో 479 569 పోస్టులు ఉన్నాయి సో అంటే ఉమ్మడి మదిలాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 569 పోస్టులు ఉన్నాయి సో ఇది ఒక రకంగా ఆ జిల్లా వరకు కూడా చాలా మంచి పరిణామం అని చెప్పేసి చెప్పొచ్చు ఇలా మన గతంలోతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి వేకెన్సీస్ లో ఈ లిస్ట్ ను మనం మార్చలేం కాబట్టి सो విద్యార్థులందరూ కూడా దాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి పోస్టులకు మనం ప్రిపరేషన్ సీరియస్ గా ప్రయత్నం చేసే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయాలి సో అలాగే ఆసిఫాబాద్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ 49 అలాగే 214 అలాగే కొత్తగూడెం 76 ఎస్జీటీ 101 స్కూల్ అసిస్టెంట్ ఇది హన్మకొండ 21 ఎస్జీటీ 21 స్కూల్ అసిస్టెంట్ చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ సో మరి హైదరాబాద్ స్కూల్ అసిస్టెంట్ 116 ఎస్జీటీ 163 జగిత్యాల స్కూల్ అసిస్టెంట్ 50 ఎస్జీటీ 53 జనగాం ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ 23 ఎస్జీటీ 59 భూపాలపల్లి 12 38 గద్వాల్ 34 77 కామారెడ్డి 97 88 కరీంనగర్ 22 52 ఖమ్మం 89 83 మహబూబాబాద్ 35 69 మహబూబ్నగర్ 23 47 మంచిర్యాల 38 58 మెదక్ 70 48 మరి మేడ్చల్ 25 45 ములుగు 16 33 నాగర్కర్నూల్ 61 36 నల్గొండ 86 102 71 నారాయణపేట 71 62 సో నిర్మల్ 16 91 నిజామాబాద్ 93 183 96 183 నిజామాబాద్ రెండు ఎక్కువగానే ఉన్నాయి అలాగే పెద్దపల్లి సో 37 సిరిసిల్ల 23 64 రంగారెడ్డి 48 117 సంగారెడ్డి 80 174 సంగారెడ్డి కూడా చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి సిద్దిపేట 60 48 అలాగే సూర్యాపేట 80 78 వికారాబాద్ 102 77 వనపర్తి 43 19 వరంగల్ 56 55 యాదాద్రి 39 38 సో ఈ విధంగా మనకి పోస్టులు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఈసారి డిఎస్సి ద్వారా మనకి ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది సో గతంలో మనకి నాన్ లోకల్ కేటగిరీలో మనకి 20% ఉండేది ఇప్పుడు ఓన్లీ 5% మాత్రమే అదర్ స్టేట్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా అది కేవలం 5% కి మాత్రమే పరిమితం అవుతుంది సో కాబట్టి మనం ఖచ్చితంగా మన కేటగిరీలో ప్రతి జిల్లాలో కూడా ఓపెన్ లో ఒక పోస్ట్ అయితే ఉంటది మనకి ఎన్ని పోస్టులు కావాలి సార్ ఒక పోస్టే కావాలి మరి ఓపెన్ లో ఒక పోస్ట్ ఉంది మనకు ఒక పోస్టే కావాలి దాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి దాన్ని సాధించుకునే ప్రయత్నం అనేది మనకి ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి చెప్తాం సో ఇది మనకి ఈ పోస్టుల యొక్క సంఖ్య సో మరి మన యొక్క పరంగా తీసుకున్నట్లయితే
త్వరలో రాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సో డిఎస్సి రిక్రూట్మెంట్లో ప్రధానమైన పాత్ర వహించేటటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మెథడాలజీస్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు, సోషల్ స్టడీస్, అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి ట్రై మెథడ్స్, ఈ కోర్సులన్నీ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఆన్లైన్లో మీకు ఆన్లైన్ కోర్సులు ప్రొవైడ్ చేస్తుంది. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఆల్రెడీ లాంచ్ అయింది, అలాగే మ్యాథ్స్ మెథడాలజీ కూడా ఇంగ్లీష్ మీడియం కోర్స్ లాంచ్ అయింది, అలాగే పెడగాగి ట్రై మెథడ్స్ కూడా కోర్స్ ఆల్రెడీ లాంచ్ అయింది. మరి త్వరలో తెలుగు మీడియం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇతరత్ర కోర్సులన్నీ కూడా త్వరలో మనం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సో సెప్టెంబర్ 1 వరకు కూడా ఈ కోర్సులన్నీ మీకు లాంచ్ అవుతాయి. సో మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి, అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు మంచిగా ఉపయోగించుకోండి. సో గురుకుల మ్యాథమెటిక్స్లో ఎన్ఎస్కే విద్యార్థులు అత్యుత్తమ ఫలితాల్ని సాధించడం జరిగింది. సో పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత విజేతల యొక్క వివరాలన్నిటి కూడా త్వరలోనే మీకు యూట్యూబ్ వేదికగా మనం అందించడం జరుగుతుంది. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మనం ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అన్నీ కూడా పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.